హలో ఫ్రెండ్స్, వర్షాకాలంలో వేడివేడిగా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా. పదంటే 15 నిమిషాల్లో ఈజీగా బండి మీద దొరికే గట్టి పొకిడి చేసేసుకోవచ్చు ఇంట్లో చాలా ఈజీగా. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. చీరుకున్న ఉల్లిపాయలు 1/4 కేజీ చూడండి, ఇలా నిలువుగా చీరుకోవాలి. ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి 5 లేదా 6 సన్నగా కట్ చేసుకున్నవి, ఫ్రెష్ కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారమే యూజ్ చేసుకోవచ్చు, 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలాగా చేతితో మిక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఉల్లిపాయలో ఉన్న మాయిశ్చర్ బయటకు వస్తుంది. మిక్స్ చేసుకున్నాం కదా, ఆనియన్లో ఉన్న మాయిశ్చర్ బయటికి రిలీజ్ అయిపోయింది. 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. పావు కేజీ ఉల్లిపాయలకి 150 గ్రాముల శనగపిండి తీసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మీరు వాటర్ వేయకుండా ఒకసారి ఉల్లిపాయ, శనగపిండి, బియ్యపిండి కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ వేయకముందు ఇలా కలుపుకున్నాం కదా, ఒక 2 స్పూన్స్ వాటర్ అండి. 2 స్పూన్స్ కన్నా ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకున్నట్లయితే జార్ అయితే మీకు పకోడీలు, గట్టి పకోడీలు రావు, ఆనియన్స్ కూడా వేగవు. చూసారు కదా, పిండి ఈ విధంగా ఉండాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. 2 స్పూన్స్ వాటర్ కన్నా ఎక్కువ పడదండి, మీకు వాటర్ పట్టదు, 2 or 3 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది, ఆల్రెడీ మనం కలిపెట్టుకున్న పకోడీ పిండిని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మంచి కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు. చూడండి, ఒకవైపు ఫ్రై అయిపోయినాయి కదా, వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా చిల్లీలు గడ్డతో. చూడండి, పకోడీ ఇలాగా ఒక 95% ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి. మిగిలిన ఆ వేడికి మంచి కలర్ వచ్చేస్తాయి, పూర్తిగా వేగే వరకు ఉంచొద్దు. అలా ఉంచితే మీరు బయటికి తీసిన తర్వాత వేడికి అవి నల్లగా మాడిపోయినట్టు అయిపోతుంది, ఈ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా ఉన్నాయి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా బండి మీద దొరికే గట్టి పొక్కడి రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపం తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.